నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ప్రకాశం జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బృందం బస్సు ఏడుగురు మృతి 12 మందికి గాయాలు ఉత్తరాదిన జలవిలయం 42 కు చేరిన మృతుల సంఖ్య భారీ వర్షాలు వరదలతో ఆరు రాష్ట్రాల ప్రజల విలవిల కృష్ణా బేసిన్లో దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ గడ్డు పరిస్థితి వానాకాలం ప్రారంభమై 40 రోజులైన ఆలమట్టిలోకి రాని నీరు కాళేశ్వరం ద్వారా కొనసాగుతున్న గోదావరి జలాల ఎత్తిపోత మేడిగడ్డ నుంచి రంగనాయక్ సాగర్ వరకు 6 టీఎంసీల నీరు తరలింపు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కొనసాగుతున్న అరెస్టులు నిన్న ఒక్కరోజే 19 మందిని పట్టుకున్న సిచ్ అధికారులు రాజధానిలో మాదక ద్రవ్యాల సరఫరాకు చిరునామాగా నైజీరియల్లు గడువు ముగిసినా దేశంలోనే మక్కాం వేసి దందా సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుపై వెనక్కు తగ్గిన ఫాక్స్కాన్ మోదీ సర్కార్పై విమర్శలు ఎక్కుపెట్టిన కాంగ్రెస్ ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా కీలక ఒప్పందం రఫేల్ యుద్ధ విమానాలు జలంతర్గాముల కొనుగోలుకు ప్రయత్నాలు